తూర్పు గోదావరి జిల్లా ఆనపత్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి ఎస్సీసీఎల్ ముఖ్య నాయకులతో తన స్వగృహంలో సమావేశమయ్యారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులపై రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఆనపత్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై 85 కేసులు పెట్టడం జరిగిందని దళితులపై ఇప్పటికి 5 అక్రమ కేసులు పెట్టి దాడులు చేయడం అమానుషం అన్నారు. मैं एमएलए गुजार गत पदमू ना व्यवस्था बहुत व्यवस्था मैं पट्टी प्रभुत् पट्टी एससी वाले समस्या पट्टुकने अदिकबी अदिकड़ा यानी चेयट अधिकार मैं इंचेतते इला जो सारी अंत चूँ चूँ प्रभुत् वस्ताई पोताई का राज्यांगी आ राज्यांगानी कापड़ मन अट्ठे धोरण अनपत् निजर्ग रंगापुर ग्राम एमपीटीसी सर्पंच दलित सोद आंट चुटू कंच वे रकर इबार अभी एटारने अगर चपाले एना समाधान चपाले प्रश्न उठा लगे मेरा प्रश्न लगे आये सामान आये प्रश्न मेरा सामान अट्ठे परस्थित मरी आयन की चतोड़ वालोड़ मैं पूर्व शासन सभ्यु काबी सी लेकिन आ रेडूर अंतरि रेडूर इनकोवालचर फैमिल अंत सैकालजर का पद मंद पाठ चुप तब पद मंदिर टीचर फैमिल अब अट्ठे वो ఒక్కసారి చూడండి ఏంటంటే ఎంపీటీసీ సర్పంచ్ చేయాలంటే అలాగే ఎందుకు అవుతుందండి అతను ఊరికి కొంచెం అనుకూలంగా ఉంటేనే అవుతాడు అటువంటి వ్యక్తిని అక్కడ మరి సేమ్ మా దళితులతో వ్యాపం చేసుకుంటే మీకు చిన్న బాగా అంటే ఈ దళితులను ఏమైనా చేయాలంటే ఇంకో దళితుని పట్టుకోవాలి అదొక మీకు రాజ్యాంగం అయిపోయింది కానీ మేము ఏదన్నా ఆపద వచ్చినా శుభం వచ్చినా కష్టం వచ్చినా అందరం మేము ఏకమవ్వాలి మరి మీరు రా కదా ఇప్పుడు మా గంటి చేస్తున్నారు రేపు పొద్దున ఏదో సమస్య వచ్చింది మీరు రారు అక్కడ ఉండరు కనపడరు కాబట్టి ఇలాంటి విషయాలు మీరు తగ్గాలి ఇదే ఎస్సీలే కాదు ఎస్సీ అయినా బీసీ అయినా ఓసీ అయినా ఎవరైనా మానవులు మనం మరి ఒక స్వతంత్రం ప్రజాస్వామ్యంలో ఉన్నాం దేశం చక్కనటువంటి ప్రపంచంలో మంచి పేరు ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు 2014 అంతకుముందు హైటెక్ తీసుకొచ్చి 2014 నుంచి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమం చేశారు ఇంకా అభివృద్ధి కార్యం చేయాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నప్పుడు కొంచెం మార్పులు చేతిలో అవుతాయి.